రాట్నం మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ డాక్టర్ ఎర్రం పూర్ణ శాంతి, NCWDC నేషనల్ చైల్డ్ ఉమెన్ డెవలప్మెంట్ కౌన్సిల్ నేషనల్ సెక్రటరీ అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం టీనేజీ అమ్మాయిలు. ఈ టీనేజీ అమ్మాయిలతో ఎంత సమస్య ఉంటుంది తల్లిదండ్రులకి, లేదు తల్లిదండ్రులు వాళ్ళు చెంతలేదు అని వాళ్ళకి ఎంత ఫీలింగ్ ఉంటుంది అనే అంశం మీద నేను మీతో చర్చించబోతున్నాను. అయితే టీనేజీ అమ్మాయిల్ని తీసుకున్నట్టయితే తల్లిదండ్రులు, ఫస్ట్ తల్లి కానీ తండ్రి కానీ ఏదైనా విషయం చెప్పబోతుంటే ఏమంటారు తెలుసా? వాళ్ళకి అన్నీ తెలుసు అన్నట్టు, నాకు తెలుసు, నువ్వు చెప్పనక్కర్లేదు, ఐ నో అనేస్తూ ఉంటారు. సహజంగా పిల్లలు పెళ్ళయి వాళ్ళకి పిల్లలు పుట్టినా కానీ తల్లిదండ్రులకు మాత్రం చిన్నపిల్లలే, చిన్నారులాగానే కనిపిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఈ చెప్పేటప్పుడు మాత్రం పిల్లలు ఐ నో, ప్లీజ్ డాడ్ ఐ నో, ప్లీజ్ మామ్ ఐ నో అని చెప్పి అనేస్తూ ఉంటారు. కానీ టీనేజ్ పిల్లలకి ఒక చిన్న విన్నపం, ఈ టీనేజ్ వాళ్ళు కూడా ఆ టీనేజ్ అనుభవించి వాళ్ళు ఆ లెవెల్కి వచ్చారు. వాళ్ళ ఏజ్ అనేది అక్కడికి పెరిగిందనమాట. మీ ఏజ్ ఇప్పుడు ఓన్లీ 15, 16, 17లో మాత్రమే ఉన్నారు, కానీ వాళ్ళు ఆ ఏజ్ నుంచి అక్కడికి వచ్చిన వారు. వారు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని గమనించిన తరువాత మీ ఇష్టం, మీకు ఫాలో అవ్వాలా వద్దా, అది మీకు యాక్సెప్టబుల్లా కాదా అనేది మీరు నిర్ణయించుకోండి. కానీ తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారు అనేది మాత్రం మీరు కొంచెం వాళ్ళకి సమయం అనేది ఇవ్వండి. ఇస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఈరోజు మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో రేపు మీ పిల్లలకి అది ఒక దారి అవుతుంది, ఒక లెసన్స్ అవుతాయి, కాబట్టి అదొక పాఠం అవుతుంది. కాబట్టి మీరు ఈరోజు మీ తల్లిదండ్రులకి ఏదైతే మీరు వాల్యూస్ ఇస్తారో, ఏదైతే మీ తల్లిదండ్రులకి మీరు ప్రేమ అనురాగాలకి లోనవుతారో, రేపు పొద్దున మీ పిల్లలతో మీరు కూడా అదే విధంగా ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటారనమాట. కాబట్టి దయచేసి టీనేజ్ పిల్లలకి నేను చెప్తున్నది ఏంటి అంటే, యుక్త వయసు వచ్చిన పిల్లలు మీరందరూ కూడా మాకే అన్నీ తెలుసు అని కాకుండా, ఒక లెక్చరర్ చెప్పినా మీకోసమే చెప్తారు, ఒక తల్లి చెప్పినా మీకోసమే చెప్తారు, లేదు అట్ ద సేమ్ టైం అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య ఇలా ఎవరు చెప్పినా మీ మంచి కోసమే చెప్తారు. కనుక వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి ఏం చెప్తున్నారు అనేది వినడం, ముందుగా వినడం అనేది మనం అలవర్చుకోవాలి. అది ఎంత వయసు వచ్చినా అమ్మ కూడా, ఈరోజు చూడండి అమ్మకు ఒకవేళ 40 or 50 వచ్చినా కానీ అత్త చెప్పిందో నానమ్మ చెప్పిందో వినదా? అమ్మకి ఆ వయసు వచ్చే వరకు అన్నీ తెలియదా? అనుభవం నేర్పి ఉంటుంది కదా. అయినా కానీ వారికన్నా పెద్దవాళ్ళు వారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వీళ్ళు వింటారు. కనుక వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది మీరు వినాలి అనేది చిన్న మనవి అన్నమాట. కాబట్టి అమ్మకి నాన్నకి ఒక ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా మీరు నేర్చుకోవాలి. ఇంకొకటి, నేను ఒక ఉదాహరణ, ఒక స్టోరీ చెప్తాను మీకు. మేము ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం. ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మా ఎదురుగా కూర్చున్న అమ్మాయిని నేను గమనించడం జరిగింది. ఆ అమ్మాయి చాలాసేపటి వరకు మదన పడుతుంది, ఏడుస్తోంది, ఏడుస్తూ తనతో ఉన్న వ్యక్తితోని అన్నీ చెప్పుకుంటుంది. చెప్పుకుంటుంటే పిల్లలు ఇద్దరు వయసు చూశాను, దాదాపు ఒక 16, 17 తప్ప వాళ్ళు ఏం పెద్ద పిల్లలు ఏం కారు, ఏంటి ఎందుకు అట్లా ఏడుస్తున్నారు, చూడబోతే కొంచెం తేడాగా కూడా ఉంది కదా, ఇన్వాల్వ్ అవుదామా వద్దా, అడుగుదామా వద్దా, అసలు ఏమైనా తెలుసుకుందామా వద్దా అని మనసు కొంచెం చాలా ఇలా కొట్టుకుంటుందన్నమాట. సరే చూసి ఆగలేక ఆ అమ్మాయిని పిలిచి, ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మేమిద్దరము ఇంట్లో చెప్పకుండా పారిపోయి వెళ్ళిపోతున్నామా ఆంటీ, నాకు మా అమ్మ మా నాన్నే పదే పదే గుర్తొస్తున్నారు, చేస్తున్నది తప్పేమో అని అనిపిస్తుంది, అందుకే ఏడుపు వస్తుంది అని చెప్పి ఒకటే ఏడుస్తుంది. తీరా చూస్తే ఆ పిల్గాడు కూడా పోని వయసు ఉందా అంటే, ఆ పిల్గాడు కూడా ఒక 17 ఏళ్ళు అలా ఉంటాయి అంతే. అయ్యో వయసు కూడా లేదు, ఇంట్లో చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతారమ్మా, నీకు పెద్ద వయసు కూడా కాదు అంటే, అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అమ్మ నాన్న ఇద్దరూ కూడా ఉద్యోగానికి వెళ్తారు, ఆ అమ్మాయితో మాట్లాడే సమయము ఆ ఇంట్లో వాళ్ళు ఎవరికీ లేదు. ఈ సమయంలో ఈ అబ్బాయి ఏంటి, ఒక ఫోన్ షాప్లో ఈ అబ్బాయి పనిచేస్తున్నాడు. ఫోన్ షాప్ అబ్బాయిది కాదు, ఫోన్ షాపులో అబ్బాయి పనిచేస్తున్నాడు. పనిచేస్తుంటే ఈ అమ్మాయి రీఛార్జ్కి వెళ్ళినప్పుడల్లా ఈ అమ్మాయితో మాట్లాడడం కోసం ఆ పిల్లాడు రీఛార్జ్ చేసేవాడు. ఎంత రీఛార్జ్ చేసేవాడు, ఓ 11 రూపాయలు, ఒక 15 రూపాయలు, ఇంతే రీఛార్జ్ చేసేవాడు. ఈ రీఛార్జ్ చేస్తుంటే ఈ అమ్మాయి ఆ అబ్బాయి చెప్పిన మాటలు, తీయటి మాటలు అది నిజమని నమ్మింది. నమ్మి ఫోన్ చేసినప్పుడల్లా రీఛార్జ్ చేస్తున్నాడు ఆంటీ, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు, నన్ను బాగా చూసుకుంటున్నాడు అన్న నమ్మకం, చూసుకుంటాడు అన్న నమ్మకంతో నేను వెళ్ళిపోతున్నాను ఆంటీ అని చెప్తే, ఎంత సిచ్యువేషన్లో ఉంది సమాజం. అయ్యో తల్లిదండ్రులు
ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఎంతో ఆశగా నా కూతురు నా కూతురు నా కూతురికి ఇది కావాలి నా కూతురు అది కావాలి. ఇద్దరు తల్లిదండ్రులు సంపాదిస్తున్నారు ఎందుకోసం? వారు సుఖంగా ఉండడానికా? కాదు. ఈ అమ్మాయికి యుక్త వయసు వచ్చే వరకు ఎలాంటి అబ్బాయితో పెళ్లి చేయాలి, ఎంత కట్నం ఇవ్వాలి, ఎన్ని నగలు పెట్టాలి, కానీ తల్లిదండ్రులు కూడా సంపాదన చేసి 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 వాళ్ళకి పిల్లల కోసం దాచుతున్నారు. మీరు పడే కష్టం పిల్లల కోసమే, కానీ పిల్లల మనసులో ఏముంది అనేది గ్రహించడం కూడా తల్లిదండ్రుల బాధ్యత. ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ అమ్మాయికి అర్థమయ్యేటట్టు చెప్పి, ఇది కాదమ్మా సరైన పద్ధతి, ఇది కాదు, మీ అమ్మ మీ నాన్న నిన్ను కొట్టకుండా మేము చూసుకుంటాం, అర్థం చేసుకో దయచేసి, ఇది రైట్ అయిన వే కాదు, ఈ వయసు కూడా అలాంటిది కాదు, నిజంగా ఈ బాబు నిన్ను ఒకవేళ ఇష్టపడినట్టయితే ప్రేమించినట్టయితే నీ కోసం ఆగుతాడమ్మా, నీ చదువు ఇంకా కొనసాగించాలి అని అబ్బాయికి అమ్మాయికి నచ్చ చెప్పి వాళ్ళ ఇంట్లో మేము చేర్చడం జరిగింది. సో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అదే చెప్పాము, ఈ టైంలో యుక్త వయసు అనే టైంలో ఎవడైతే ప్రేమగా మాట్లాడతారో వాడు నిజమైన ప్రేమ అనుకుంటారు, వెళ్ళిపోతారు, కనుక జాగ్రత్త వహించాల్సిందిగా తల్లిదండ్రులకు కూడా నేను అదే చెప్తున్నాను. సో కాబట్టి టీనేజ్ పిల్లలు జాగ్రత్తగా ఉండండి, కాలేజీలో కానీ బయట కానీ బస్సులో ప్రయాణం చేస్తుంటే కానీ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అనే కోణం మీకు ఏమాత్రం తట్టినా, మనకి రీసెంట్గా కూడా చూస్తున్నారు కదా 112, ఖచ్చితంగా మీరు డైల్ చేయండి, 100 కూడా డైల్ చేయండి. మీకు సత్వరం మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది వాళ్ళకి వివరిస్తే మిమ్మల్ని సేవ్ చేయడానికి ఖచ్చితంగా అదొక దారి అవుతుంది. తల్లిదండ్రులకు కూడా టీనేజ్ వయసున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని నా మనవి అండి. నమస్కారం, మీ ఎర్రం పూర్ణశాంతి.